యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని స్వరం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత 3 ఎపిసోడ్స్లో దీవెనకరమైన 3 షరతులను గురించి మనం ధ్యానం చేశాం. ఈ 4వ ఎపిసోడ్లో దీవెనకరమైన 4వ షరతును గురించి ధ్యానం చేద్దాం. ఈ ఎపిసోడ్తో దీవెనకరమైన షరతులు అనే అంశం ముగించబడుతుంది. అయితే మన హృదయాలలో, మన అంతరంగాలలో, మన జీవితకాలమంతా ఈ దేవుడు నియమించిన ఆశీర్వాదకరమైన షరతులను గూర్చిన అవగాహన, గ్రహింపు నిరంతరం కదలాడుతూనే ఉండాలి. మనము వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సామాజికంగా దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందడానికి దేవుడు విధించిన ఈ నియమాలను మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ వాటికి అనుకూలంగా మన జీవితాన్ని మలుచుకొని దేవుని నుండి సమృద్ధి అయిన ఆశీర్వాదాలను పొందుదుముగాక. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కరుణాసంపన్నుడైన యేసయ్య, మీకు స్తోత్రాలు. దీవెనకరమైన షరతులు అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు, మీకు వందనాలు. ఈ ఎపిసోడ్లో మరోసారి మీరు మాతో మాట్లాడండి. దీవెనకరమైన 4వ షరతును గూర్చి మీ లేఖనాల వెలుగులో మేము పరిశీలన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవుడా, మా అంతరంగాన్ని తెరవండి. మా హృదయాలలో మేము వింటున్న నీ వాక్యము పట్ల బలమైన, స్థిరమైన విశ్వాసాన్ని కలుగచేయండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియులైన పిల్లలందరినీ, వారి కుటుంబాలను, వారికి కలిగిన సమస్తాన్ని మీరు ఆశీర్వదించి మీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసయ్య బలమైన, శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం.
నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దీవెనకరమైన నాలుగవ షరతును గురించి మనం ధ్యానం చేద్దాం. దీవెనకరమైన నాలుగవ నియమం, దేవుడు తన ప్రజలను సమృద్ధిగా దీవించడానికి వారు అనుసరించాలి అని దేవుడు ఏర్పాటు చేసిన వారికి విధించిన షరతు, తమ చెడు మార్గములను విడవాలి. దేవుని ప్రజలు దేవుని యొద్ద పొందలేని మేలు అంటూ ఏదీ లేదు. దేవుని ప్రజలు దేవుని యొద్ద నుండి తమ జీవితంలో తమకు కావలసిన దానిని సమృద్ధిగా ధారాళంగా తమ తర్వాత తరాల వారికి కూడా అనుభవించగలిగేటట్లుగా వారు పొందగలిగిన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. అయితే దీవించే దేవుని యొక్క మాట ప్రకారంగా వారు జీవించినప్పుడే ఆయన ఆశీర్వాదాలను పొందగలరు. తన ప్రజలను దీవించడానికి దేవుడు వారి నుంచి కోరుతున్న ఆశీర్వాదకరమైన అనుభవం, శ్రేష్టమైన దిద్దుబాటు ఏమిటి అంటే వారు తమ చెడు మార్గములను విడిచిపెట్టాలి. దేవుని ప్రజలు తమ చెడు మార్గముల నుండి వేరై పవిత్రమైన దేవుని మార్గములో వారు నడిచేవారిగా జీవించేవారిగా దేవుని కన్నులకు వారు కనబడాలి. ఈ రోజున మనలను, మన కుటుంబాలను, మన చుట్టూ ఉన్న సమాజాన్ని దేవుని దీవెనలతో నింపగలిగిన ఆశీర్వాదకరమైన షరతు ఇది. చెడు మార్గము, చెడుతనము అనేది దేవుని ప్రజలలో నుండి వేరైపోయినప్పుడు, లేక దేవుని ప్రజలే తమ చెడుతనమును, చెడు మార్గములను విడిచి పరిశుద్ధుడైన దేవునికి, ఆయన వాక్యానికి సమీపంగా వారు వచ్చినప్పుడు దేవుడు వారు అనుగ్రహించే ఆశీర్వాదాలు, దేవుని యొద్ద నుండి వారు పొందగలిగిన సమృద్ధి అయిన దీవెనలు ఎన్నో ఉన్నాయి. దేవుని ప్రజలు తమ పాపముల నుండి సమస్త విధాలైన లోక సంబంధమైన ఆచారాలు వ్యవహారాలు విడిచిపెట్టి లోకంతో వాళ్ళు రాజీ పడక దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క ప్రేమను, దేవుని కృపను కోరుకుంటూ ఆయనను సమీపించాలి. ఇదే దేవుడు కోరుకుంటున్న ఉద్దేశం. దేవుని ప్రజలు తమ చెడు మార్గములను విడిచిపెట్టాలి అని దేవుడు వారికి చెప్పినప్పుడు ఆయన మనస్సులో ఉన్న భావం ఏమిటి అంటే, సమస్త విధాలైన లోక సంబంధమైన ఆచార వ్యవహారాలను, విగ్రహారాధనను, దేవుని వాక్యానికి విరుద్ధమైన, పరిశుద్ధుడైన దేవునికి వ్యతిరేకమైన లోక సంబంధమైన పద్ధతులను, మానవ ఉద్దేశాలను విడిచిపెట్టాలి, పవిత్రుడైన దేవుని మార్గములలో ఆయన శాసనాల ప్రకారం వారు జీవించాలి. చెడుతనము, చెడు మార్గమును విడిచిపెట్టడం ప్రతి మనిషికి ఆశీర్వాదకరమైన అనుభవం. పేదరికం, అనారోగ్యం, ఇంకా లోకంలో మనకు కలిగే ఇతర సమస్యల వలన మనకు జరిగే నష్టం కంటే చెడుతనము అనే దేవునికి ఆయాసకరమైన స్వభావం, చెడుతనము అనే పాప సంబంధమైన దేవుడు విడిచిపెట్టమని చెబుతున్న ఈ భయంకరమైన దుర్గుణం మనిషి శరీరానికే కాదు అతని ఆత్మకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది. సహజంగా మనం లోకంలో ఎదుర్కొనే కష్టాలన్నీ, శ్రమలన్నీ మన శరీరానికి, భౌతికంగా మన జీవితానికి కొంత నష్టాన్ని కలుగజేస్తాయి. కానీ చెడుతనము అనేది మన ప్రాణాత్మ దేహాలకు నరకాన్ని మాత్రమే ప్రాప్తించేలా చేస్తుంది,
మన ప్రాణాత్మ దేహాలకు భయంకరమైన శిక్షను దేవుని ఉగ్రతను తీసుకొస్తుంది. చెడుతనం గురించి మనం మాట్లాడాలంటే ఈ రోజున మన సమాజంలో మన తరంలో మన కన్నుల ఎదుట ఎక్కడ చూసినా చెడుతనం యొక్క విస్తారమైన ప్రభావం మనకు కనబడుతూనే ఉంది. ఈ సమాజంలో అనుసరించి మనం అనేకులకు ఆదర్శప్రాయంగా ఉండగలిగే మంచి నీతి స్వభావం కనబడేదానికంటే కూడా అసభ్యత అశ్లీలత విస్తరించిపోతున్న అనేక విధాలైన చెడుతనము వివిధ రూపాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే దేవుడు చాలా స్పష్టంగా తన ప్రజలకు ఆనాడు చెప్పిన ఈ మాట, వారిని హెచ్చరించిన ఈ విధానం ఈనాటి దేవుని బిడ్డలంగా ప్రభువును వెంబడిస్తున్న వాక్యానుసారమైన క్రైస్తవులంగా మన అవగాహనలో మన గ్రహింపులో దీనిని మనం నిరంతరం మెలకోగలిగి ధ్యానిస్తూ ఉండాలి. లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడని వ్యక్తులు, లోకాన్ని ప్రేమించేవాళ్ళు, పాపాన్ని ప్రేమించేవాళ్ళు, రక్షణ అనుభవం లేని వాళ్ళు చెడుతనంలోనే జీవిస్తారు. చెడుతనాన్ని గురించి వాళ్ళు అంత సీరియస్గా ఆలోచించరు. కానీ మనం దేవుని బిడ్డలం. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం మనల్ని కడిగింది, పరిశుద్ధపరిచింది. లోకంలో ఉన్న మనల్ని లోక సంబంధమైన సకల చెడుతనానికి వేరుగా, పాపానికి వేరుగా ప్రత్యేకపరిచింది. రాజులైన యాజక సమూహంగా ఒక నూతన గుర్తింపు ఇప్పుడు క్రీస్తు యేసునందు మనం కలిగి ఉన్నాం. కాబట్టి చెడుతనమును గూర్చిన అవగాహన మన చుట్టూ ఉన్న సమాజంలో క్రీస్తు లేని వారి జీవితాల్లో వేళ్ళూనుకొని పోయిన చెడుతనాన్ని గూర్చి మనం మరి విశేషంగా జాగ్రత్త పడాలి. ఆ చెడుతనము, దాని ప్రభావము సమాజంలో కనబడుతున్న చెడ్డ మార్గాలలోనికి మనం వెళ్ళిపోకుండానట్లుగా మనం చాలా జాగ్రత్తగా మెలకువ కలిగి వాక్యానుసారంగా జీవించటం ఎంతైనా అవసరం. చెడు మార్గాన్ని విడిచిపెట్టాలని దేవుడు తన ప్రజలకు చెప్పిన ఆ మాట మనం మరింతగా అర్థం చేసుకోవడానికి దినవృత్తాంతంలో 2:29 మనం చదివినప్పుడు ఇంకా అర్థవంతంగా గ్రహించగలుగుతాం. దినవృత్తాంతములు 2:29:11 చెడు మార్గమును విడిచిపెట్టడానికి ఆనాడు రాజైన హిజ్కియా దేవుని ప్రజలను, యాజకులను, లేవీయులను ప్రతి ఒక్కరిని ఏ విధంగా హెచ్చరించాడో, వారిని పురికొల్పాడో, ప్రోత్సహించాడో 29:11 మనం స్పష్టంగా చూడగలం. రాజైన హిజ్కియా తన పరిపాలన ప్రారంభంలోనే దేవుని ఎదుట ఆయన ప్రజలు యోగ్యులుగా కనబడేటట్లుగా అప్పటికే ఆ ప్రజలలో ఉన్న చెడుతనాన్ని వారు విసర్జించేటట్లుగా, వారి యొక్క చెడు మార్గాన్ని విడిచి దేవుని మార్గాలలో వాళ్ళు నడిచేటట్లుగా తన వంతు ప్రయత్నం తన మట్టుకు తాను హృదయపూర్వకంగా తాను చేశాడు. ఒక రాజుగా తాను కలిగి ఉన్న అధికారాన్ని ఉపయోగించి తాను తీసుకొని రాగలిగిన మార్పును, తాను చేయగలిగిన ప్రక్షాళనను అతడు చేశాడు. ప్రజలను, యాజకులను, దేవుని మందిరంలో దేవుని సేవలో ఉన్న పరిచారకులను కూడా అతడు మేల్కొల్పాడు, హెచ్చరించాడు, ప్రోత్సహించాడు, ఆ దిశగా వారిని నడిపించాడు. ఈ రోజున మనం జ్ఞాపకం ఉంచుకోవలసిన సంగతి ఏమిటంటే, దేవునికి విరుద్ధమైన చెడు మార్గాలలో ఆయనందు విశ్వాసముంచిన మనం నిలిచి ఉండడం ద్వారా
మనం కోల్పోయే దేవుని ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. మన ఆధ్యాత్మిక జీవితానికి క్షేమాభివృద్ధి కలుగజేసే దేవుని ఆశీర్వాదాలు, ఇహపర దీవెనలు తీసుకొచ్చే దేవుని ఆశీర్వాదాలు మనం నిలిచి ఉన్న చెడు మార్గాల ద్వారా కోల్పోవటం జరుగుతుంది. రాజైన హిజ్కియా ఆనాడు ఆ ప్రజలను హెచ్చరించినట్లుగా ఈరోజు దేవుని బిడలంగా ఉన్న మనం వాక్యాన్ని గ్రహిస్తూ క్రీస్తు వెంబడి నడిచే హృదయ వాంచ కలిగి ఉన్న మనం మనల్ని మనమే హెచ్చరించుకుంటూ మనలను మనం స్వపరిశీలన చేసుకుంటూ దేవునికి ఆయాసకరమైన మార్గాన్ని దేవుని చిత్తానికి ఆయన వాక్యానికి విరుద్ధంగా మనలో కనబడే స్వభావాన్ని లక్షణాలను విడిచిపెట్టడం మనకెంతో ఆశీర్వాదకరం. ఈ రోజున ఎదుటి వ్యక్తులలోని చెడుతనాన్ని, ఎదుటి వ్యక్తులలోని చెడ్డ లక్షణాలను, లోపాలను, తప్పులను ఎత్తి చూపే పనిలో సమాజంలో చాలామంది ఉన్నారు. తమ మట్టుకు తాము మంచి మార్గంలో నడుస్తూ దైవికమైన భయభక్తులు కలిగి తమ జీవితాన్ని తాము సరిచేసుకుంటూ తప్పు మార్గంలో ఉన్న వారిని గద్దించి వారిని సరిచేయాలని ప్రయత్నం చేసేవారు ఉండటం ఎప్పుడూ ఆశీర్వాదకరమే. ప్రతి తరంలోనూ ఇలాంటి వారు ఉండాలి. అయితే గురువింద గింజ తన కింద ఉన్న మచ్చను ఇరుగదు అన్నట్లుగా ఈనాడు అనేక మంది తమ సొంత తప్పులు, లోపాలు, తమ యొక్క చెడుతనాన్ని గురించి ఏమాత్రం ఆలోచించక ఎంతవరకు ఎదుటి వ్యక్తుల్లోని బలహీనతలను, లోపాలను ఎత్తి చూపుతూ ఎదుటి వారి యొక్క తప్పులను ఎండగడుతూ తామే నీతిమంతులము అన్నట్టుగా తామేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నాము అనే ఒక రకమైన తప్పుడు భావనలో జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున సమాజంలో అనేక మంది వ్యక్తులు ఎలా ఉన్నారో తెలుసా? ఎదుటి వ్యక్తి లోపాలను గురించి పోసగుచ్చినట్టుగా ఎదుటివారి చెడుతనాన్ని గురించి, బలహీనతలను గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ తమ విషయానికి వచ్చేసరికి తమ బలహీనతల్ని, తమ లోపాలను గుర్తించలేని స్థితిలో మనుషులున్నారు. ఎదుటివారి బలహీనతలను, చెడుతనాన్ని గురించి ఎంతో విపులంగా చెప్పగలరు. వాళ్లను చాలా విమర్శనాత్మకంగా వారిని పరిశోధిస్తూ చూడగలిగిన దృష్టిని కలిగి ఉన్నారు. కానీ తమ విషయానికి వచ్చేసరికి చాలా ఉదాసీనంగా, తమను తాము విమర్శించుకోలేని, తమను తాము శుద్ధి చేసుకోలేని, స్వపరిశీలన చేసుకోలేని స్థితిలో మనుషులు ఉన్నారు. ఎదుటి వ్యక్తిలోని చెడుతనాన్ని, కేవలం ఎదుటి వ్యక్తిలోని బలహీనతలను ఒక వ్యక్తి పరిశీలించడం, విమర్శించడం పనిగా పెట్టుకున్నప్పుడు అతని హృదయం అంతకంతకు చెడిపోతుంది. కేవలం ఎదుటివారి యొక్క తప్పులను లెక్కిస్తూ తమ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలోని లోటుపాట్లను సరిచేసుకోలేని స్థితిలో ఒక మనిషి ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా చెడిపోయిన ప్రపంచంగా, కాస్తో కూస్తో నీతి, మంచితనం ఏదన్నా ఉంటే అది తనలోనే ఉన్నట్టుగా భ్రమపడే ఒక చెడ్డ మనస్సాక్షి, తప్పుడు భావనతో నిండిన హృదయ వైఖరి ఆ వ్యక్తిలో ప్రవేశిస్తుంది. ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు జీవించిన కాలంలో కూడా శాస్త్రులు, పరిసయులు, సద్దూకయులు అనే కొందరు ప్రజలు తమ మట్టుకు తాము నీతిమంతులుగా భావించుకొని తమ చుట్టూ ఉన్న సమాజాన్ని తప్పుడు సమాజంగా, తమ చుట్టూ ఉన్న మనుషులను చెడుతనం కలిగిన మనుషులుగా ఆనాడు వారు భావించడం జరిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గద్దించడం కూడా జరిగింది. వారిని హెచ్చరించడం, వారిని సరిచేసుకోమంటూ దైవిక అధికారంతో ఆయన వారిని గద్దించడం కూడా జరిగింది. ఈరోజు కూడా
మన చుట్టూ ఉన్న సమాజంలోనే కానివ్వండి, మరి ముఖ్యంగా దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్న మన క్రైస్తవ సమాజంలో కూడా ఇలాంటి స్వభావం కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. మన జీవితంలో మొట్టమొదటిగా మనలను మనమే పరిశీలించుకోవాలి. ప్రతి వ్యక్తి తన అంతరంగాన్ని పరిశీలించుకోవాలి. దేవుని వాక్యం నుండి, ఆయన చిత్తం నుండి ఏ ఏ విషయాల్లో దూరమైపోతున్నామో, వైదొలగిపోతున్నామో పరిశీలించుకొని ఒప్పుకొని దేవుని ఎదుట విడిచిపెట్టాలి. ఈ దినాన సమాజంలో చెడుతనాన్ని గురించి మనుషులు రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. యథార్థంగా జీవిస్తే, నిజమైన భక్తి విశ్వాసంతో పవిత్రమైన మార్గంలో మనం సమాజంలో నడవడం మొదలు పెడితే మన మనుగడ కూడా కష్టమైపోతుంది, బ్రతకలేము, చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, పోరాటం చేయవలసి వస్తుంది, ఎంతో నష్టాన్ని అనుభవించవలసి వస్తుంది అనే ఆలోచన కూడా ఈ రోజున అనేక మంది భక్తులలో ఉంది. కొన్నిసార్లు యథార్థంగా పవిత్రంగా కొంతకాలం జీవించిన తరువాత వారికి జరిగిన నష్టాన్ని బట్టి, వారికి ఎదురైన కష్టాన్ని బట్టి తమ నీతికి, భక్తికి, పవిత్రమైన జీవితానికి ఈ లోకంలో తగిన ప్రతిఫలం వాళ్లకు రాకపోగా జరగకూడని నష్టం జరిగింది అనే ఆవేదనతో హృదయంలో దుఃఖాన్ని కలిగిన వారై ఇక పవిత్రమైన జీవితం విషయంలో, దేవుని యొక్క మార్గాలను అనుసరించే విషయంలో చాలామంది రాజీ పడిపోతున్న అనుభవాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రస్తుత దినాలలో చెడుతనం విస్తరించిపోతుంది, భయంకరంగా పాపం విస్తరించిపోతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ విస్తరించిపోతున్న పాపానికి, చెడుతనానికి, దాని ప్రభావానికి లోనైపోతూ ఉన్నారు. ఇది జగమెరిగిన సత్యం. కళ్ళారా మనం చూస్తూ ఉన్న పరిస్థితులు ఇందుకు తాత్కారణాలు. కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్న మనం దేవుని కృపను పొందిన వాళ్ళం. మనకు దేవుని మార్గాల్లో నడవాలని హృదయపూర్వకంగా తీర్మానం తీసుకున్న వేళ మారు మనసు నుండి పశ్చాత్తాపపడి పరిశుద్ధాత్మ దేవుడు మనలో కలుగజేసిన ప్రేరణకు లోబడిన ఆ సమయం నుండే దైవ బలం, దేవుని సహాయం మనకు లభించడం ప్రారంభమయ్యింది. మన స్వంత శక్తి చేత, బలము చేత, మన స్వంత జ్ఞానం చేత లోకంలో ఉన్న చెడుతనానికి, పాపానికి వేరుగా మనం జీవించలేం. కానీ మనలో ఉండి పాపమును గూర్చి, నీతిని గూర్చి, రాబోతున్న దేవుని తీర్పును గూర్చి సమస్త లోకాన్ని ఒప్పింపచేసే పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ఆయన సహాయం మనకెప్పుడు ధారాళంగా సమృద్ధిగా లభిస్తాయి. కనుక పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, వాక్యము యొక్క శక్తితో, విశ్వాసము యొక్క బలముతో మన ముందు వెళ్ళిన అనేక మంది పరిశుద్ధుల అడుగుజాడల్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తును పోలి మనం నడుచుకోవటం మనకు సాధ్యమే అవుతుంది. కొంత వ్యతిరేకత, కొంత పోరాటం మనకు ఎదురవ్వడం నిజమే, కానీ జయ జీవితం జీవించడానికి, పరిశుద్ధమైన దేవుని మార్గాల్లో నడవడానికి దేవుని కృప, ఆయన సహాయం ఎన్నడూ ఏ మనిషికి తక్కువ కాదు అన్నది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన వాస్తవం. ఆ దిశగా ఆనాడు హిజ్కియా రాజు దేవుని ప్రజలలో ఒక నూతన ఉజ్జీవాన్ని తీసుకుని రాగలిగాడు. ఎప్పుడైతే దేవుని ప్రజలు తమ హృదయాన్ని పరిశీలించుకొని తమ నడతను, క్రియలను, ఆలోచనలను, తమ మార్గాలను సరిచేసుకొని దేవుని వెంబడించేవారుగా మారతారో, అప్పుడు దేవుడు వారికిచ్చే ఆశీర్వాదాలు కూడా ఆయన స్పష్టంగా తెలియజేశారు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యంలో 2వ భాగంలో దేవుడు ఈ విధంగా చెప్పారు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి
నన్ను వెదికి తమ చెడు మార్గాలను విడిచిపెట్టగానే నేను ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను వింటాను అన్నాడు. వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను అని దేవుడు చెప్పాడు. ఈ నాలుగు షరతులు అనుసరించి దేవునికి లోబడి ఉన్న ఏ వ్యక్తి జీవితమైనా శ్రేష్టమైన రీతిలో దీవించబడుతుంది. వ్యక్తిగతంగా దేవుడు వారి మీద ఉన్న తన కోపాన్ని తీసివేస్తాడు, వారిని కనికరించడం ప్రారంభిస్తాడు, వారి ప్రార్థన దేవుడు వినడం మొదలు పెడతాడు, వారిని వారి కుటుంబాన్ని వారు కలిగి ఉన్న సమస్తాన్ని దేవుడు పునరుద్ధరించడం ప్రారంభిస్తాడు. ఈ లేఖనాన్ని వింటున్న, ఈ లేఖనాన్ని ధ్యానిస్తున్న మనందరం కూడా ఒక్కసారి మనలను మనమే పరిశీలన చేసుకుందాం. రోజు రోజుకు అపవిత్రత, చెడుతనము, దేవునికి విరుద్ధమైన స్వభావం మనుషులలో విస్తరించిపోతున్న ఈ దినాలలో ప్రభు అయిన యేసు రక్తంలో కడగబడిన మనము ఒకవేళ మనలో ఏవైనా లోపాలు, పొరపాట్లు, బలహీనతలు దేవుని వాక్యము ఒప్పుకొని విడిచిపెట్టండి అని చెబుతున్న ఆ చెడు మార్గపు యొక్క లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే వాటిని విడిచిపెట్టడం మనకు ఆశీర్వాదకరం. గుర్తుపెట్టుకోండి, మనలో ఏ ఒక్కరం పరిపూర్ణులం కానే కాదు. పూర్తిగా మనలో ఎవ్వరం కూడా నీతిమంతులంగా, యథార్థవంతులంగా మనం జీవించగలిగిన స్వశక్తిని మనం కలిగి ఉన్న వాళ్ళం కాదు. పూర్తిగా దేవునిపైన, ఆయన వాక్యం పైన ఆధారపడి అనునిత్యం మనల్ని మనం పరిశీలన చేసుకోవడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి దేవుని ప్రజలంగా మనం ఆయన మనకు విధించిన నియమాలను అనుసరిస్తూ మన కోసమే ఆయన సిద్ధం చేసిన సకల ఆశీర్వాదాలను పొందుకుందుముగాక. దేవుడు అలాంటి కృపను మనకు అనుగ్రహించునుగాక. మరి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచక, రక్షణ పొందక, ఇంకా పాపములోనే, లోకములోనే మీ మట్టుకు మీరు మంచివారిగా భావించుకుంటూ యేసు రక్తము కడగబడక, యేసు క్రీస్తు ద్వారా మారు మనస్సు, పాప విమోచన, రక్షణ అనే అనుభవాల్లోనికి రాక ఉన్నవారలారా, మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ స్వంత తలంపులను, స్వనీతి అనే మార్గాలను విడిచిపెట్టండి. రక్షకుడు, విమోచకుడైన యేసు దగ్గరకు రండి. ఆయన వలన నీతిమంతులుగా మారండి. ఆయన మార్గాలలో నడవండి. మీరు, మీ కుటుంబాలు, మీరు, మీకు కలిగిన సమస్తం ఇహపర ఆశీర్వాదాలు పొందండి. అలాంటి కృప ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించునుగాక. ఈ నాలుగు షరతులను గురించి నాలుగు ఎపిసోడ్స్ ద్వారా విని గ్రహించిన ప్రియులైన దేవుని బిడ్డలైన మిమ్ములను దేవుడు మెండారులుగా దీవించునుగాక. రాబోయే రోజుల్లో మరిన్ని ఎపిసోడ్స్లో మనం కలుసుకుందాం. మన ప్రార్థనా జీవితాన్ని బలపరిచే కొన్ని అనుభవాలను మనం నేర్చుకుందాం. తదుపరి ఎపిసోడ్లో 100 విశేషమైన ప్రార్థనలు అనే అనుభవం ద్వారా ఆ అంశాన్ని మనం ధ్యానించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. దైవాశిస్సులు. ఆమేన్.